ఇకపై కేటీఆర్ కి పట్టాభిషేకం చేయబోతున్నారు. ఫిబ్రవరిలోనే కేటీఆర్ ని ముఖ్యమంత్రిగా ప్రకటించబోతున్నారు లాంటి చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న సందర్భంలో ఈటెల రాజేందర్ చేసిన కామెంట్ పైన కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉంది. లక్ష్మీనారాయణ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఏంటి మీరు ఏ రకంగా చూస్తారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? మీరు చెప్తున్నారు ఆ పక్క 30 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు, 40 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు. ఇక్కడ కేటీఆర్ ని సీఎం చేయబోతున్నారు, చేస్తే తప్పేంటి? ఆయనకు సమర్థత ఉంది, అర్హత ఉంది, పార్టీ కోసం పనిచేశారు, ఉద్యమంలో పనిచేశారు, ఎలిజిబిలిటీస్ అన్ని టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు చెప్తున్నారు. జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ కి అర్హత లేదా అని. కేటీఆర్ కే అర్హత ఉన్నది, కేటీఆర్ కొడుక్కే అర్హత ఉన్నది, లేకపోతే కవితకే అర్హత ఉన్నది అనేటువంటివి అనేది. మిగతా వాళ్ళు ఎవరు అర్హులు కాదు టీఆర్ఎస్ పార్టీలో. ఈటెల రాజేందర్ గారు అర్హులు గారు, లేకపోతే హరీష్ రావు అర్హుడు కాదు, లేకపోతే సీనియర్ నాయకులు కొప్పుల ఈశ్వర్ గారు అర్హులు గారు. అర్హుల్లో ఎవరన్నా ఉన్నారంటే కేటీఆర్ కొడుకు, లేకుంటే మీకు ఇప్పుడే దిక్కు దివాన లేదు, మీ రాష్ట్రంలో అధికారం లేదు, గెలిచేది లేదు, అయ్యేది లేదు. మీకు 7 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఒకవైపు కిషన్ రెడ్డి అంటుండు, ఇంకొక వైపు ఈయన అంటుండు, ఒకవైపు ఆయన అంటుండు. మా పార్టీలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉంది నారాయణ లక్ష్మీనారాయణ. మా పార్టీ నిర్ణయిస్తాడు, మా పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది. పార్టీ పక్కలా నిర్ణయిస్తాడు, ఆయన నిర్ణయిస్తాడు. మా పార్టీ విజయాలు మీకు ఎందుకు? మా పార్టీ విజయాలు కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు? రాజకీయాలలో లేకపోతే మీ పార్టీ విషయాలు మేము మాట్లాడము. మీరు రాజకీయాలలో ఉన్నారు కాబట్టి, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీ విషయాలు అన్ని మాట్లాడతాము. జీవన్ రెడ్డి మీద ఆరోపణలు లేవు, కేటీఆర్ మీద ఆరోపణలు లేవు, షకీల్ మీద ఆరోపణలు లేవు, ముత్తిరెడ్డి యాదిరెడ్డి మీద ఆరోపణలు ఉన్నారు. 16 మంది మంత్రులు ఉన్నారు కేంద్రంలో, ఆరోపణలుగా జైలుకో వచ్చారు సార్, జైలుకో వచ్చి ఉన్నారు. ఆరోపణలు మీరు చేసి, బండి సంజయ్ చేసి, అరవింద్ గారు చేసి, కిషన్ రెడ్డి చేస్తే నిజమైతే ప్రజలు నమ్మాలా? మీరు గత ఎన్నికల్లో నా మీద అనేకమైన ఆరోపణలు చేశారు, ఆర్మూర్లో నేను ప్రజలు మళ్ళీ ఎందుకు కల్పించారు? నేను లంగరో తొందరతో ఎందుకు కల్పిస్తారు? ప్రజల మధ్య లేకపోతే ఎందుకు కల్పిస్తారు? ఎందుకు గెలిపించినామా, ఎందుకు గెలిపించినామని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎప్పుడు ఎన్నికలు? జీవన్ రెడ్డి ఎన్నికలు, జీవన్ రెడ్డి గారు ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, ఎందుకు గెలిపించినామని బాధపడుతున్నారు. ఇప్పుడు ఎందుకు ఎట్లా ఓడగొట్టాలని ఆలోచన చేస్తున్నారు? ఇప్పుడే చూసుకోండి, అసలు లక్ష్మీనారాయణ గారు పాసిబిలిటీ ఏమన్నా ఊహిస్తున్నారా? అటువంటి ప్రచారం మాత్రమే అనుకుంటున్నారా? ఈటెల రాజేందర్ గారు లాంటి వాళ్ళు కూడా కామెంట్ చేయడం అంటే నిజంగానే ముఖ్యమంత్రి మార్పు ఉండొచ్చు అనే చర్చ చాలా సీరియస్ గా జరుగుతోంది. మీ అబ్జర్వేషన్ ఏంటి? ఒకవేళ నేను అనేది ఏంటంటే, ముఖ్యమంత్రి ఎవరు ఉండాలనేటువంటిది వాళ్ళ పార్టీ అంతర్గత విషయము. అంతర్గతంగా వాళ్ళ ఎమ్మెల్యేలు కూర్చుండి నిర్ణయం చేయాలి, కానీ ముఖ్యమంత్రి నిర్ణయం చేయడం అనేటువంటిది, ఇది నియంతృత్వ పరిపాలన అనేటువంటిది, కుటుంబ పరిపాలన అనేటువంటి దానికి అద్దం పడతా ఉన్నది. ఇప్పటికి ప్రజలేమో దోపిడీ పరిపాలనతో విసిగి వేసారు. ఇవాళ మీరు ఎందుకు మార్చాల్సిన అవసరం వచ్చింది? ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను ముందట పెట్టి ఎన్నికలకు పోయినరు. ఎన్నికలకు పోయినాక ఇవాళ మార్చే పరిస్థితి వచ్చింది, మార్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? అయితే అంటే రాబోయే రోజుల్లో అధికారంలోకి మేము ఎట్లన్నా రాము. ముఖ్యమంత్రి ట్యాగ్ నా కొడుకు ఇయ్యాలనేటువంటిది పుత్ర వాత్సల్యంతో ఏదైతే ఉన్నదో అదే ప్రధానంగా ఇవాళ ఆలోచన జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం వస్తున్నది. దీంట్లో రెండో అభిప్రాయానికి అవకాశం లేదు. అంతేనా? మీరు మీ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు, చాలా మంది మాతో టచ్ లో ఉన్నారు, మేము అనుకుంటే ప్రభుత్వాన్ని కూల్ చేస్తాం లాంటి మాటలు మీ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు కదా, ఏమైనా లింక్ ఉందా దానికి దీనికి? మేము అనుకుంటే కాదు, వాళ్ళలో వెల్లువెత్తేటువంటి ఆవేదన గాని, ఈ కుటుంబ పరిపాలనను భరించలేని తత్వం గాని ఏదైతే ఉన్నదో, అటువంటి పరిస్థితి తలెత్తింది. ఆ అంతర్గతంగా కుమ్ములుతున్నటువంటి వాళ్ళు ఇటువంటి నిర్ణయాలు వచ్చినప్పుడు బయటకు వచ్చేటువంటి ఆస్కారం ఉన్నదనేటువంటి విషయం సత్య వాస్తవము. బయటకు వచ్చేది ఇవాళ ప్రత్యామ్నాయం ఎవరు? భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీని విశ్వసిస్తున్న ప్రజలు విశ్వసిస్తున్నారు టీఆర్ఎస్ లో. ఇది భరించలేనటువంటి ఈ యొక్క కుటుంబ పాలన, ఈ నియంతృత్వ పాలనను భరించలేనటువంటి ప్రజాస్వామ్య కాముకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రకమైనటువంటి ఆలోచన చేస్తారు. రైట్, నమ్ముతున్నారా మీరు మార్పు ఉంటుందని? నమ్ముతున్నారా మార్పు ఉండొచ్చు అనేది టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చెప్తున్న మాట. మీరు చెప్తున్నారు కొడుకుని సీఎం చేసుకోవాలి, సీఎం అనే ఒక ట్యాగ్
ఆయనకి ఇవ్వాలి, దానికోసం అటువంటి ప్రయత్నం చేయొచ్చు అని నమ్ముతున్నారా? అంటే ఇవాళ పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ నుంచి బయటకు రాకపోవడం గానీ, ముఖ్యమంత్రి కరోనాకు సంబంధించినటువంటి వ్యాక్సిన్ విషయంలో కూడా అంటే కొడుకునే ముందట పెట్టినటువంటి పరిస్థితి గానీ, ఇవన్నీ చూస్తా ఉంటే ఇంపోజ్ చేస్తున్నాడు ఈ యొక్క రాష్ట్రంలో తన కొడుకును ఎక్స్పోజ్ చేయడం అయిపోయింది ఇప్పటి వరకు. ఇక దానికి రూపాన్ని ఇచ్చేటువంటి దశలో ఉన్నట్టున్నాడు. ఎందుకంటే ముందు అనుకున్నట్టున్నాడు, ఈ టర్మ్ నేను చేసినా కూడా వచ్చే టర్మ్ నా కొడుకు అనేటువంటిది. ఈ టర్మ్ దాటితే మళ్ళీ వచ్చే టర్మ్ ల పరిస్థితి ఎటువంటి పరిస్థితులలో రాము అనేటువంటిది వాళ్ళకు నిఘా వర్గాలతోని స్పష్టమైనటువంటి సమాచారం ఉన్నది. ప్రజలు నిర్ణయించుకున్నారు టీఆర్ఎస్ ను ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా టీఆర్ఎస్ ను ఓడించాలా, ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీని గెలిపించాలా, ఇది నిర్ణయానికి వచ్చారు. ఇక అందుకని కొడుకును మాజీ ముఖ్యమంత్రిగా భవిష్యత్తులో ఎక్స్పోజ్ చేయడాని కోసం ఇవాళ ముఖ్యమంత్రి చేయడానికి కేసీఆర్ ఆలోచిస్తున్నారు. అయితే తప్పేంటి సార్, మూడు నెలలు ఉంటామా, మూడేళ్ళు